ప్రణాళికకు సహాయం చేయనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఏదైనా రాష్ట్రం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సహాయం చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేసి కేంద్రం నవంబర్ వరకు బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు, పప్పులను ఉచితంగా ఇస్తున్నారు, 3 నెలల పాటు నెలకు 500 రూపాయలు చెప్పిన పేద వారికి అందించారు. ఇంకా ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి పీపీ కిట్స్ సమకూర్చారు. ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఇతర సామాన్ని, ఇతర మెడికల్ పరంగా అవసరమైనటువంటి అన్ని నిధులు కూడా సమకూర్చారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, కేంద్రం అందించినటువంటి 8,000 కోట్ల రూపాయలు కరోనా సహాయం దేనికి ఖర్చు పెట్టారు, ఎంతెంత ఖర్చు పెట్టారు పూర్తి వివరాలతో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, సత్వరమే మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి, జమలు ఖర్చుల వివరాలు విడుదల చేయాలి, కేంద్ర ప్రభుత్వం కరోనా సహాయం కోసం ఇచ్చినటువంటి 8,000 కోట్ల రూపాయలు కూడా మీరు ఏం దేనికి ఖర్చు పెట్టారో పూర్తి వివరాలు రాష్ట్ర ప్రధానాధికారికి తెలియచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేయాలి, ల్యాబ్లు ఇంకా పెంచాలి, ఇంకా టెస్టింగ్ రిపోర్ట్స్ ని 2 రోజుల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు మనసు మార్చబడి ఆయన మంచిగా మారి ఆలోచన మంచిగా పరిపాలన చేయాలని, ఆ భగవంతుడు ఆ రకమైన ఆలోచన ఆయనకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పైన మనకి మనమే జాగ్రత్తలు వహించాలి. ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్ళకండి. ప్రభుత్వం ఈ కరోనా వ్యాధి